వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాన్ టీవీ. ఈ వీడియోలో వచ్చేసి మనం టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ మనం చూద్దామండి. టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి తేదీల్లో మార్పులు అనేవి రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరణ మనం గమనిస్తే, టీఎస్పీఎస్సీ వివిధ ఉద్యోగాల భర్తీకి గతంలో నిర్ణయించినటువంటి తేదీలను మార్చింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అంతా రామచంద్రన్ శనివారం ఒక ప్రకటన చేయడం జరిగింది. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించి ఈ నెల 23న రాత పరీక్ష నిర్వహించాల్సి ఉండగా దాన్ని జూన్ 28కి వాయిదా వేశారు. అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్ష వచ్చేసి ఈ నెల 25 నుంచి మే 16కు మార్చడం అనేది జరిగింది. ఈ నెల 25 ఉండేది, దాన్ని మే 16కు మార్చడం జరిగింది. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో గెజిటెడ్ ఆఫీసర్ పరీక్షకు సంబంధించి ఇది ఈ నెల 26-27 తేదీల్లో నిర్వహించాల్సి ఉండగా జూలై 18-19 తేదీలకు వాయిదా వేశారు. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో నాన్ గెజిటెడ్ కేటగిరీల ఉద్యోగం నియామక పరీక్షలకు సంబంధించి మే 15-16 తేదీల్లో నిర్వహించాల్సి ఉండగా జూలై 20-21 తేదీలకు వాయిదా వేయడం జరిగింది. ఈ పరీక్షలన్నీ కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ టెస్టుల పద్ధతిలో నిర్వహిస్తారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి నియామక పరీక్ష తేదీ వచ్చేసి మే 7న నిర్వహించాల్సి ఉండగా అదే నెల మే 19కి వాయిదా వేయడం జరిగింది. ఈ పరీక్ష గతంలో ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించగా కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ టెస్ట్గా మార్చడం అనేది జరిగింది. రైట్ అండి, మొత్తం మీద టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఈ పరీక్షల తేదీలు అనేవి అన్నీ కూడా మార్చడం అనేది జరిగింది. రైట్ ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ అప్డేట్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుహాన్ టీవీ. థ్యాంక్ యూ అన్నండా.